ఒకటి మాత్రం వాస్తవం అండి ఏది ఏమైనా కాంగ్రెస్ ఇంకొక వైపున బీజేపీ ఈ రెండు ప్రతిపక్ష పార్టీల పోరాటాల వల్ల ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఇందులో ఉన్న బండి సంజయ్ వీళ్ళ పోరాటాల వల్ల ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి వారానికి నాలుగు రోజులు ఆనే ఉండేటోడు బేసిక్గా సోమవారం ఒక రివ్యూ చేసినామంటే మళ్ళీ మధ్యలో రెండు రోజులు ఖాళీ మళ్ళీ ఫామ్ హౌస్ మళ్ళొచ్చి మళ్ళీ ఒక గురువారం రివ్యూ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం పేపర్లకి ఒక బ్యానర్ ఐటెం చూపించినామంటే మళ్ళీ శుక్ర శని ఆది మళ్ళీ మూడు రోజులు మళ్ళీ ఫామ్ హౌస్ చలో మళ్ళీ మండేకి తప్ప మనం రామ్ అంటే వారానికి నాలుగైదు రోజులు ఫామ్ హౌస్లోనే ఉండేది మనం రెండే రోజులు ప్రగతి భవన్ నుండి ఏదో ఒకటి చేసి పేపర్లకు స్టేట్మెంట్ ఇచ్చి కొన్ని నేను ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం చేసి కానీ ఇవాళ ఏమైంది ఫామ్ హౌస్లో కంటే ఇవాళ ప్రగతి భవన్లో కొంత ఎక్కువ టైం గడపాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ పోరాటాల వల్ల ప్రగతి భవన్ నుంచి ఇప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ పోరాటాల వల్ల ఇంతకుముందు కేసీఆర్ వేసిన లైన్లో ట్రాప్లో ప్రతిపక్షాలు పడేవి కానీ ఇవాళ పరిస్థితి లేదు ప్రతిపక్షాలు ఆడుతున్నాయి గేమ్ ప్రతిపక్షాలు గేమ్ ఆడుతుంటే కేసీఆర్ డిఫెన్స్ ఆడుతున్నాడు ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది అదే సో ఖచ్చితంగా డిఫెన్స్ ఆడే పార్టీలు డిఫెన్స్ ఆడే ఆటగాళ్ళు దెబ్బ తినడం ఖాయం మళ్ళీ ఏదో పుంజుకుంటారు అని అనుకుంటున్నారేమో రాజకీయాల్లో అది సాధ్యం కాదు ఇక అయిపోయినట్టే